మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సముద్రం నుండి లభించే శంఖాన్ని గుడిలో ఉదుతూ ఉంటారు, కానీ శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది. అలాగే శంఖాన్ని ఇంట్లో ఊదవచ్చా, పూజగదిలో పెట్టుకోవచ్చా అనే సందేహాలు కూడా వస్తూనే ఉంటాయి. శంఖం అనేది చాలా పవిత్రమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ శంఖాన్ని పూజగదిలో ఉంచటం వలన మంచి శుభ ఫలితాలు వస్తాయి. పూజగదిలో ఉంచి పూజ చేసే ముందు మరియు పూజ పూర్తయిన తరువాత శంఖాన్ని ఊదటం వలన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ శంఖం నుండి వచ్చే శబ్దానికి అంత బలం ఉంది. నీళ్ళని శంఖంలో పోసి తీస్తే అదే తీర్థమవుతుంది. తులసి ఆకులు వేసిన నీటిని శంఖంలో పోసి వాటినే తీర్థంగా పుచ్చుకోవాలి. పూర్వం రోజులలో శంఖంలోని తీర్థాన్ని ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఉత్తరిణితో ఇస్తున్నారు. ఎందుకంటే శంఖంతో తీర్థం ఇవ్వటం కష్టంగా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ శంఖం నుండి వచ్చిన నీటినే మనం తీర్థంగా పుచ్చుకుంటున్నాం. మన శరీరంలోని ఎముకలు బలంగా ఉండడానికి అవసరమైన కాల్షియం ఈ శంఖంలో ఎక్కువగా ఉంటుంది. అలా ఈ శంఖం నుండి వచ్చే నీటిని తీర్థంగా తీసుకోవటం వలన ఆరోగ్యపరంగా కూడా లాభాలు ఉన్నాయి కాబట్టి శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవటం వలన మంచి లాభాలు పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.